వాస్తవానికి భౌతికంగా సుఖమే లేదని కొంచెం విరామం, దుఃఖం నుంచి కొంచెం విరామం కలుగుతుంది. ఇప్పుడు ఉగాది వస్తుంది, అందరికి ఆనందమే ఆనందం అంటారు కదా, ఆనందం కాదు కొంచెం ఒకరోజు సెలవు దొరుకుతుంది అని అంతే. మరుసటి రోజు ఆదివారం అని ఇంకా ఆనందం, మాంసాహారం తినొచ్చని విరామం. సుఖం అది కాదు. సుఖం ఏంటి? సుఖం ఆత్యంతికం ఎత్తత్ బుద్ధిగ్రాహ్యం అతీంద్రియం. ఇంద్రియాలతో పొందేది సుఖం కాదు. మరి ఇంద్రియాలతో పొందేది ఏంటి? దుఃఖం. దుఃఖయోనయో ఏవతే. దుఃఖానికి జన్మనిస్తాయంటే ఇంద్రియ సుఖం. నతేషు రమతే బుధ. బుద్ధిమంతుడు ఇంద్రియాల ద్వారా పొందే సుఖం పట్ల ఆసక్తి కలిగి ఉండడు. ఈ ప్రపంచంలో అంతా బుద్ధిమంతులే ఉండేది కదా. ఎవరైనా చెప్తారా బాగా తిను, బాగా నిద్రపో, బాగా చేయ, ఇది ఇదే చెప్తారు ఎంతసేపు. నువ్వు బాగా తిని బాగా నిద్రపోయి ఇప్పుడు ఏమైంది నీ పరిస్థితి అన్నీ అనుభవించు అని. ఏమనుభవించావు? వృద్ధాప్యం వచ్చింది, శరీరం సహకరించట్లేదు, అనుభవించాలనే కోరిక ఉంది. ఏం చేస్తావు? విసిగివే సరిపోతా. ఫ్రస్ట్రేషన్, తెలుగులో ఉంటారు ఫ్రస్ట్రేషన్, అసంతృప్తికి లోనవుతాం. అన్నీ ఉన్నాయి, శరీరం సహకరించలేదు. అది ఎంత బాధ చూడదు. ఇంకా ఏమీ లేనివాడుకు సరే ఏదో దొరికింది లేని, అన్నీ సంపాదించుకొని ఇక నేను అనుభవిద్దాము అనుకునే లోపల శరీరము ముసలిదైపోయింది. ఇదే జీవితం అంటే. అదేదో చెప్తారు, ఒక వ్యక్తి తల దువ్వుకోవాలని దువ్వెన కోసం డబ్బుల కోసం కష్టపడి కష్టపడి సంపాదించేసరికి వెంట్రుకలు లేవు. ఇదే మన జీవితం. భౌతిక జీవితం అంటే ఇదే. దువ్వెన కొనుక్కొని ఇట్లా అన్నాడు, అరే వెంట్రుకలు చూసుకోలేదు అంతవరకు, ఉంటాయి లే అనుకున్నాడు. మనకు కూడా కళ్ళు మూసి తెరిచే లోపల వృద్ధాప్యం వచ్చేస్తుంది. ఏంది అన్నీ సంపాదించాను నేను, ఏంది ఇల్లు ఉంది, అది ఉంది, తినలేకపోతున్నది, అది అనుభవించలేకపోతున్నాను.